నేడు బొడ్డేపల్లి మండలం మాజీ ఎంపీపీ తుమ్మా రామిరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా వెనుకొండ పట్టణంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, అంతేకాకుండా మాజీ శాసనసభ్యులు వీరపనేని యలమందరావు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రామిరెడ్డి గారు అసలు యలమందరావు గారు చెప్పిన విధంగా 14 సంవత్సరాలు అయినట్టే నమ్మ సఖ్యం కాదు. ఆయన మాకు కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అంజిరెడ్డి గారు ఆయన మా ఇంటికి తరచుగా వచ్చేవారు, చాలా సరదాగా మాట్లాడేవాడు. మరి తుమ్మా రామిరెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు వాస్తవంగా మర్చిపోవాలన్న మరవలేనటువంటి ఎందుకంటే మల్లికార్జునరావు గారు ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు. అలా ఎప్పుడైతే ప్రజల తరఫున వచ్చి పోరాటం చేస్తుందో అతనే ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడు. ప్రజలు దగ్గరగా చూస్తారు, ప్రజలు అభిమానిస్తారని చెప్పి వాస్తవం. ఎవరైతే ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వాడే నాయకుడు. మరి బొల్లాపల్లి మండలంలో ఈరోజు కూడా ఆయన ఒక వర్గాన్ని తయారు చేసి, ఆ వర్గం ఒక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, అంటే చెప్పాల్సిందే ఏమనుకోవద్దు, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బొల్లాపల్లి మండలం ఒక కంచుకోటగా ఉందంటే కేవలం ఏకైక నాయకుడు తుమ్మా రామిరెడ్డి గారని నేను సగౌరవంగా చెప్పగలను. ఎందుకంటే ఇదేదో నేను ఎవరికి చెప్పేది కాదు, ఊరూరు తిరిగా నేను ఎమ్మెల్యే కాగతలకే ఊరూరు తిరిగా. ఏంటంటే ఆయన, ఏంటో ఆయన గొప్ప అని నేను అడిగితే చెప్తారని, ఏంటో ఆయన గొప్ప అంటే ఇక్కడికి వస్తాడు, ఎక్కడే అవసరం ఉంటే ఇక్కడే పూనుకుంటాడు, మా సమస్య తెలుసుకుంటాడు, రేపు పొద్దున అక్కడికి వెళ్తాడు, ఆ సమస్యను పరిష్కారం చేస్తాడు. మేము అక్కడికి వెళ్తాం, జేబులో చూస్తే ఏముండదు. ఆ సమయానికి ఆయన జేబులు లేకపోతే పక్కోడి జేబులో తీసుకొని నేను ఆ ముందు రేపు భోజనం చేసుకురా అని అంటాడు. అని అంత చొరవ, అంత చనువు, అంత ప్రేమ, అంత అభిమానం ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఇవాళ ఆయన వర్ధంతి విషయంలో నేను ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ నుంచి తొలగించాలని చాలా కుట్ర జరిగింది. ఆ రోజు చెప్పాను ఎంత దూరమైన వెళ్తాను తొలగించేదానికి, ఈ కొండారెడ్డి గారు కూడా అవతల పెట్టుకునేదానికి అంత జిమ్మె కూడా కట్టాడు. ఎట్టి పరిస్థితుల కట్టడానికి వెళ్ళేదని నేను తుమ్మారా మన లేళ్ళ అప్పిరెడ్డి, మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేను డిఎస్పీకి అడిగి పోయి, ఎస్పీకి అడిగి పోయి, అది అక్కడే ఉండాలి, దానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు అని ఆనాడు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవాలు కొన్ని, ఎప్పుడు అధికారాలు కానీ ఎప్పుడు దాన్ని మనకు ఉండవు. ఇవాళ నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, నాకంటే పెద్దలు 10 సంవత్సరాలు చేశాడు అందరూ. ఎవరికి ఇది మా యలమందరావు గారికి వాళ్ళ తాతగారు జాగీరు కాదు, నాకు మా తాతగారు జాగీరు కాదు, లేకపోతే మల్లికార్జునరావు గారికి కాదు. ఏమో ఇస్తారు కొన్నాళ్ళు, ఆ సమయం, ఆ సమయానికి అలా వస్తుంది. ఉన్న టైం సమయంలో మంచి చేయాలన్నదే పెద్ద ఆయన చెప్పాడు. ఈ అవకాశం వచ్చినప్పుడు అది చేసినటువంటి వాడికి మంచి గౌరవం వస్తుంది, గుర్తుంది. కంపల్సరిగా ఈ తుమ్మారామిరెడ్డి గారు బొల్లాపల్లి మండలానికి చేసినటువంటి, ఆయన చేసినటువంటి పనుల్లో కొన్నైనా మనం చేయగలుగుతాం. ఆయన ఆశించినటువంటి వరకపుడుచల కంపల్సరిగా పూర్తి చేస్తాం.